అందులో కూడా క్రిమినల్ లాలో ఈ అమెండ్మెంట్స్ ఎట్లా తీసుకురావాలి, ఎట్లా హార్ష్ పనిష్మెంట్ ఎట్లా ఇంపోజ్ చేయాలనేటటువంటి ఒక ప్రయత్నాలు గతంలో కూడా జరిగినాయి త్రూ లా కమిషన్ ద్వారా. అంటే ప్రత్యేకించి ఇప్పుడు ఈ సందర్భంలో మనం మాట్లాడితే 506 అనేటువంటి క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రిమినల్ ఇంటిమిడేషన్ అనేది 506 డెఫినేషన్. 507 అదే ఇంటిమిడేషన్ బట్ ఇట్ ఇస్ త్రూ సోషల్ మీడియా. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, ఒక ప్రకటన ఇవ్వడము, ఒక పాట పాడటము, ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడము ఒక హార్ష్ లాంగ్వేజ్ లో, ఇది బేసికల్ గా ఏంటంటే 506 507 ఇట్స్ నాన్ కాగ్నిజబుల్. అంటే చట్టాలలో రెండు ప్రధానంగా ఉంటాయి, కాగ్నిజబుల్ అంటే పోలీసులకి పూర్తి డిస్క్రిషనరీ పవర్స్, కనీసం కోర్టు పర్మిషన్ లేకుండా కూడా వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు, జైలు పంపవచ్చు. అయితే నాన్ కాగ్నిజబుల్ అంటే ఏంటంటే వితౌట్ ది కోర్ట్ పర్మిషన్ దే కెన్ నాట్ అరెస్ట్. నాన్ కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ లేకుండా, మ్యాజిస్ట్రేట్ గారి యొక్క పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేసేటటువంటి ఒక అధికారం పోలీసులకు లేదు. ఇప్పుడు ఉన్నటువంటి చట్టంలో చాలా స్పష్టంగా 506 507 అనేటటువంటిది ఒక నాన్ కాగ్నిజబుల్. దీన్ని పోలీసులు ఒకవేళ కేసు నమోదు చేసినా ఇంటిమిడేషన్ అనేటటువంటిది ఇష్యూ బేస్డ్ గా ఉంటుంది. హార్ష్ లాంగ్వేజ్, ఒక ప్రకటన ఇవ్వడము, ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, అది ఇంటిమిడేషన్ కింద వస్తుందా లేదా అనేటటువంటిది కోర్టు జుడిషియల్ రివ్యూ స్క్రూటిని చేస్తుంది. కోర్టు స్క్రూటిని చేసిన తర్వాతనే పోలీసులకు అధికారం ఉంటుంది ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఇది ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి ఒక లక్ష్యం. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం తను చేయాల్సినటువంటి అమెండ్మెంట్ ఏంటంటే దీన్ని నాన్ కాగ్నిజబుల్ నుంచి కాగ్నిజబుల్ కింద మార్చాలని, అంటే పూర్తి డిస్క్రిషనరీ పవర్స్ పోలీసులు తీసుకోవచ్చు అరెస్ట్ చేయడానికి, ప్లస్ అది ఒక బెయిలబుల్ అఫెన్స్. రెండో అంశం, ఇప్పుడు ఉన్నటువంటి చట్టంలో బెయిలబుల్ అఫెన్స్ అంటే నీకు ఎట్టి పరిస్థితుల్లో జైలు పంపేటటువంటి ఒక అధికారం లేదు. ఇప్పుడు నాన్ బెయిలబుల్ చేస్తే ఏంటంటే పోలీస్ విల్ హ్యావ్ ఎ పవర్స్ టు సెండ్ టు ది జైలు. అంటే ఏదో 5 గంటలకు 6 గంటలకు సాయంత్రం కూడా అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ గారు కనీసం రికార్డ్ స్టడీ చేయగలిగేటటువంటి టైం లేకుండా జైలు పంపవచ్చు. ఈ ప్రధానంగా ఇప్పుడు కాగ్నిజబుల్ నుంచి నాన్ కాగ్నిజబుల్ చేయదలుచుకున్నారు, నాన్ కాగ్నిజబుల్ నుంచి కాగ్నిజబుల్ చేయాలి, బెయిలబుల్ అఫెన్స్ నుంచి నాన్ బెయిలబుల్ అఫెన్స్ చేయాలి అనేటటువంటి ఒక ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి. అయితే రెండో అంశం ఏంటంటే మొత్తంగా కూడా ఐపీసీ ఇస్ అ సెంట్రల్ యాక్ట్, కేంద్రం నుంచి పార్లమెంట్ లో అయినటువంటి చట్టాన్ని అమెండ్మెంట్ చేయాలంటే అదొక కాంకరెంట్ లిస్ట్ లో ఉంది కాబట్టి దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది సెంట్రల్. అంటే ప్రెసిడెంట్ షుడ్ గివ్ అన్ అసెంట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలియజేయకుండా దాన్ని అమెండ్మెంట్ చేయడానికి కూడా వీలు. కాబట్టి నౌ ది టిఆర్ఎస్ గవర్నమెంట్ వాంటెడ్ టు సెండ్ ఎ ప్రపోజల్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ టు అమెండ్ ఇట్. మా రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంది, ఎందుకంటే చట్టంలో ఉంది, ఏది ఏ రాష్ట్రానికి ఒకవేళ అమెండ్మెంట్ చేసుకోవాలంటే అమెండ్మెంట్ చేసుకునేటటువంటిది ఉంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ఉంది, దట్ ఇస్ ద సెంట్రల్ యాక్ట్. అక్విజిషన్ చేయాలంటే కొన్ని ఇంపార్టెంట్ ప్రావిజన్స్ ఉన్నాయి, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ చేయాలి, అక్కడ ఎన్వైరన్మెంటల్ స్టడీ చేయాలి, ఒక ల్యాండ్ ని ఇమీడియట్ గా అక్వైర్ చేసుకోవడానికి వీలు లేదు, ప్రభుత్వము ఒక దళారి లాగా వ్యవహరించడం వీలు లేదు అనేటటువంటి చాలా స్పష్టంగా కూడా ల్యాండ్ అక్విజిషన్ 2013 చట్టం చెప్తుంది.